హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివకాసి కార్నర్. ఈరోజు మీకు దెబ్బకాయ నిల్వ పచ్చడి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. అన్నీ కూడా ఈ పక్కా కొలతలతో చేసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక పెద్ద దెబ్బకాయ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచిపెట్టుకున్నానండి. ఎక్కడ కూడా మనకి తడి అనేది తగలకూడదు. తడి తగిలినట్లయితే పచ్చడి పాడవుతుంది. సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా 6 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే వైట్ కలర్ పార్ట్ని తీసివేయాలి. ఈ పార్ట్ ఉండడం వల్ల పచ్చడి చేదు వస్తుందండి. అందుకే ఈ వైట్ కలర్ పార్ట్ని తీసివేయాలి. ఇలా తీసివేసి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని ప్లాస్టిక్ లేదా సిరామిక్ గ్లాస్ జార్లలోకి తీసుకోవాలి. అది కూడా చాలా పొడిగా ఉండాలండి. వాటర్ అనేది అస్సలు తగలకూడదు. వాటర్ తగిలినట్లయితే పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నింటిని పొడిగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఈ దెబ్బకాయలు ఎక్కువగా పుల్లగా ఉండడం వల్ల కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. అది కూడా రాక్ సాల్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా రాక్ సాల్ట్ని ఒక కప్ క్వాంటిటీ తీసుకుని వేసి ఇది చేతితో కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా పైకి కిందకి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి 3 రోజుల పాటు స్టోర్ చేసుకోవాలి. 3 రోజులు స్టోర్ చేయడం వల్ల ముక్క మెత్తబడి జ్యూసీగా ఉంటుందండి. ఇలా 3 రోజుల తర్వాత మనం కావాలనుకుంటే ఎండలో 1-2 గంటల పాటు పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు పెట్టకూడదండి ఎండలో, ఎందుకంటే ముక్క గట్టిగా అయిపోతుంది, జ్యూసీగా ఉండదు ఎండలో ఎక్కువ పెట్టినట్లయితే. చూసారు కదా, ఈ విధంగా 2-3 గంటలు మాత్రమే ఎండలో పెట్టి తీసుకోవాలి. ఇలా 2-3 గంటలు ఎండలో పెట్టడం వల్ల మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం తొందరగా తినేయాలనుకుంటే ఎండలో కూడా పెట్టనవసరం లేదండి. ఇప్పుడు ఇందులోకి మసాలాల్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మెంతుల్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 1 దెబ్బకాయ తీసుకున్నాం కాబట్టి. అలాగే ఈ మెంతుల్ని స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా డార్క్ కలర్లోకి రాకుండా వేయించుకోవాలండి. అంటే మనకు ఇవి వేగినట్టు మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువ వేసుకోకూడదండి, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక పక్కకు తీసి అదే మిక్సీ జార్లో ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకొని పొట్టు ఒలిచి ఆ రేకల్ని వేసి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. మెత్తగా అసలు గ్రైండ్ చేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఊరపెట్టిన దెబ్బకాయ ముక్కల్లోకి 1 కప్పు పచ్చడి కారం వేయాలి. పచ్చడి కారం మాత్రమే వేయాలండి, కూర కారం అసలు వేయకూడదు. మీరు కనుక మార్కెట్లో దొరికే కారం తీసుకున్నట్లయితే కొంచెం స్పైసీగా ఉంటుందండి. సో క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకోండి. నేను వేసేది ఇక్కడ ఇంట్లో పట్టించిన కారం. ఇలా కారం వేసిన తర్వాత ఇందులో పక్కన పెట్టుకున్న మెంతు పిండిని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1/2 లీటరు వేరుశనగ నూనె వేయాలండి. వేరుశనగ నూనె మాత్రమే వేయాలి పచ్చళ్ళకి, అప్పుడే పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి. సో ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇందులో 4-5 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి 1 నిమిషం పాటు మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువ వేగకూడదండి, ఇవి కొంచెం వేగి వేగనట్టు వేగాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ సిరామిక్ జార్లో కానీ వేసి మూత పెట్టి 3 రోజుల తర్వాత దీన్ని యూస్ చేసుకోవచ్చు. వెంటనే తింటే కొంచెం చేదు వస్తుందండి. 3 రోజుల తర్వాత అయితే పచ్చడి బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దెబ్బకాయ నిల్వ పచ్చడి ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ
పెరుగన్నంలో కానీ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్లో కనుక తయారు చేసుకున్నట్లయితే మనకి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.